ఒక్కొక్కప్పుడు ఆ స్థలములో అంతఃపురం పాములు తెగ చంపేసిన, మనుషులు చంపి అడుగును పాతి పెట్టబడిన, ఏ కారణం చేతనో అది వన్స్ అపాన్ ఎ టైమ్ శ్మశానమైనా, అటువంటప్పుడు మాత్రం దానికి తీవ్రమైన ప్రాయశ్చిత్తం ఉంటుంది. లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళకి అమ్మ బాబో మరణాదులు గండాలు వస్తాయి. అలాంటి గండాలు లేకుండా ఉండడానికే అసలు ప్రవేశ సమయంలోనే సంపూర్ణ శాంతి చేయమన్నాడు. చేస్తే ఆ తద్వారా దోషం పోతున్నాడు. ఒకవేళ తెలుసో తెలియక వాళ్ళ శ్మశానాలు కూడా ఆక్రమించి ప్లాట్లేసేస్తున్నారు, మనకేం తెలుసు. శ్మశానాలు అలాగే ఆక్రమించి కట్టేస్తున్నారట, దేవుడి గుళ్ళే ఆక్రమించేస్తున్నారు వీళ్ళ దంపలతో. ఆశ్చర్యకరంగా ఉంది నాకు, ఇంతకంటే ఆశ్చర్యం ఉందండి. అసలు దేవస్థానములను ఎంత అన్యాయం చేసేస్తున్నారంటే, కొన్ని చోట్ల ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లు అయితేనే వాళ్ళకి, రైతులు అయితేనే మహాపాపాలు ఇవన్నీ కూడా, వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇక శిలాన్యాసం అని ఉంటుంది. అంటే ఏమిటంటే ఆలయం కట్టేటప్పుడు ఇటుకల్ని ముందు సంపూర్ణం చేసి వాటిని పూజ చేసి కట్టడానికి చేస్తాం. చేసిన తర్వాత ప్రోక్షణ చేస్తాం. ఆ ప్రోక్షణాది విగ్రహాలకు ముందు ఆలయ ప్రాంగణమును కూడా జలాదులతో సంప్రోక్షణ చేస్తాం. ఇళ్ళు అలా కాదు, మరి కట్టేశాం, కట్టేసినప్పుడు ఊరికే తడుపుతారు, సిమెంట్తో కట్టో ఇంకోటో కట్టి ఆ తడిపేసే ప్రోక్షణ అనుకుంటున్నారు. అది కాదు ప్రోక్షణ అంటే, వెల్ల వేసిన తర్వాత కూడా నాలుగు దిక్కుల్లోనూ పసుపు నీళ్లు ఎంతో కొంత దివ్య మంత్రపూర్వకంగా మణిద్వీపాది మంత్రపూర్వకంగా జల్లాలి. అలా జల్లితే చాలా లాభం ఉంది. దానికి ఏమేమి మంత్రాలతో గృహశుద్ధి చేయాలో చెప్పారు. శన్నో దేవీరభిష్టయ తరత్సమందీహి ఉత్తమే వరుణే శయానః వరుణస్యోత్తంభనమసి హంసస్సు చిషత్తు. ఈ మంత్రములు వీడితో పాటు శ్రీ సూక్తం కూడా చదివి ఇంటంతా కూడా చక్కగా జల్లితే గృహశుద్ధి అవుతుంది, గోడల శుద్ధి అవుతుందన్నమాట. దీంట్లో ఇష్టకాదేవి అని పేరు కలిగిన ఒకనొక దేవతాస్వరూపాన్ని పిగులుస్తాం. ఆ పిలిచి ఇంటికి గృహప్రవేశానికి పూజ చేయించడం మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో అయినా ఇంకో చాటైనా పాడైపోయిన పటములు విరిగిపోయిన విగ్రహములు ఉండకూడదు, అవి పరమదోషం. అందుకే దేవాలయంలో శిలా విగ్రహం ప్రతిష్ఠించే ముందు విగ్రహాన్ని పరిశీలించాలట. అక్కడ ఏమనాలో చెప్పారు. ఏమని అంటే, నీ శరీరములో ఏ అవయవం విరగలేదు సుమా, ఇష్టకే త్వం ప్రయేచ్ఛేష్టం ప్రతిష్టాం కారయామ్యహం. ఓ అమ్మవారి విగ్రహమా లేక ఓ అయ్యవారి విగ్రహమా, నీ శరీరం పరిశీలించాం, చేయో కాలో ముక్కో విరగలేదు, ఈ విరగని విగ్రహం ప్రతిష్ఠించాం, నువ్వు సర్వాంగములతో పూర్ణమై ఉన్నావు, ఇలాగే మమ్మల్ని పూర్ణస్వరూపిణివై కాపాడు అనే మంత్రం చెప్పి ప్రతిష్ఠ చేస్తాం. ఆ తర్వాత భూపూజ కూడా చేస్తాం అక్కడ. అంచేత మీరు ఇళ్లలో కూడా ఎప్పుడైనా తెగిపోయిన పటాలున్నా, లేకపోతే ఛిద్రమైపోయిన పటాలున్నా, చెదపట్టిన పటాలున్నా, విగ్రహాలున్నా, మట్టి విగ్రహాలు కూడా చేతులు కాళ్ళు విరిగిపోయినా అవి తీసి పక్కన పెట్టేయండి, అంతే. దాన్ని సంపూర్ణంగా అట్టే పెట్టండి. ఏ గుళ్ళల్లో పెట్టచ్చు అది, ఇలా పక్కన ఇక్కడ పెట్టేస్తే ఏం దోషం ఉండదన్నమాట, చాలా లాభం అది. అయితే గర్భాలయములో ఉన్న విగ్రహములు మాత్రం అవి విగ్రహములు ఛిద్రం కాకుండా చూసుకోవాలి. ఏ చెయ్యి కానీ కాలు కానీ, ఒకవేళ ఏ కాలో చెయ్యో ఇలాంటివి ఛిద్రం అయితే ఇంకా అది పూజకి పనికిరాదు. ఈ విధంగా వాస్తుకుండమును కూడా మనం ప్రతిష్ట చేసేటప్పుడు మంత్రం చెప్పాలి. తర్వాత గోమూత్రేణ చూసే చెయ్యత్, వాస్తుకుండాన్ని గోమూత్రం పెట్టాలి. అసలు అందుకే వాస్తు పూజ చేసే ముందే శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ గోమూత్రం గోమయం వేస్తారు, అక్కడ అవన్నీ వెయ్యాలి. గోమయ గోమూత్రాదుల వల్ల కూడా అందులో ఉన్న దోషములు హరించుకుపోతూ ఉంటాయి. ఇంకా ఆఖరిని చెప్పాడు, మీ సమస్త దోషాలు పోవాలంటే, మీ ఇళ్ళు వాస్తు దోషాలతో నిండి ఉంటే, ఇప్పటికే కట్టాం మేమేం చేయలేని స్థితిలో ఉన్నామంటే, దేవాగారం కరోమీతి మనసాయస్తు చింతయే తస్య కాయగతం పాపం తదన్న ఆశి ప్రణశ్యతి. నేను దేవాలయం కడతాను అనుకుంటే పోతాయి. అలా అందరూ కట్టలేరు, కడుతున్నారు గురువుగారు పద్మాగర్ గారు, ఆ ఆలయానికి నా యథాశక్తి సాయం చేస్తాను, నేను దానికి నిర్మాణంలో పాల్గొంటాను, నేను దానికి ఏదో అమ్మవారికి యథాశక్తి సమర్పణ చేస్తాను అనుకో, ఆ క్షణమే ఏమన్నాడు, కాయగతం పాపం శారీరక పాపాలు ఆ క్షణమే పోతాయి, అప్పుడు ఇల్లు సుఖంగా ఉంటుంది. యథాశాస్త్రముగా దేవాలయ నిర్మాణం జరిగినా దాన్ని శక్తి చెప్పగలవా, ఇవ్వలేని వాడు అష్టేష్టక సమాయుక్తం ఎనిమిది ఇటుకలన్నా ఇమ్మన్నాడండి కనీసం. అయ్యా గురువుగారు నేను ఎందుకంటే ఇవ్వలేదు, ఎనిమిది ఇటుకలు ఇస్తున్నానండి. అలాగని అందరూ ఎనిమిది ఇటుకలు ఇవ్వకండి, ఎనిమిది ఇటుకలు ఎన్నా కనీసం ఇమ్మన్నాడు ఎవరికో పేదవాళ్ళకి. రాంబాబు ఎనిమిది ఇటుకలు ఇస్తానంటే అలా 8,000 ఇవ్వాల్సింది అని చేత అలా అనకూడదు అనమాట. ఇలా మొత్తం మీద ఎవరైనప్పటికీ కూడా తమ శక్తి కొద్దీ అక్కడ భారీయాలి.
నాకు ఎంత గొప్ప ఆనందం అంటే సామాన్యులైన పేదవాళ్ళకి అనుగ్రహం ఇచ్చాడు. అష్టేష్టక సమాయుక్తం, కనీసం 8 ఇటుకలు పెట్టమన్నాడు. సైకిల్ వేసుకుని టింగరంగా తిరుగుతూ 8 ఇటుకలు పట్టుకొచ్చేది అక్కడ పెట్టేయటం. అయితే ఆ 8 ఇటుకలు కొంచెం సొంత ఇటుకలు, మళ్ళీ పక్కవాడి దగ్గర పట్టుకొచ్చి పెట్టేయకూడదు అన్నమాట. అది పట్టుకొచ్చి అక్కడ పెట్టాలి, మోసుకొచ్చి ఓ బస్తాలో పెట్టి ఇలా మోసుకొచ్చేయటం, కుందేలలో ఉండేగా మోసుకొచ్చేయటం. అటువంటి వాడి యొక్క ఫలం ప్రసాద విస్తరాత్. 8 ఇటుకలైనా పెట్టగలిగితే భవనము కట్టించినంత పుణ్యం వస్తుందన్నాడు. ఇక భవనమే కట్టించగలిగితే చెప్పేదేముంది. ఇక ప్రసాదాది దివ్య లక్షణాలు, ఇంకా అద్భుతమైన విశేషాలు ఉంటాయి మనకి, అవన్నిటితో రేపు కూడా యథాప్రకారంగా కలుసుకుంటాం మనం. రేపు అమ్మవారి ఆలయానికి ఏం లక్షణాలు ఉండాలి, విగ్రహాలకి ఏమి ఉండాలి, ఇవి చెబుతాడు. అద్భుతం. అందులో మన అంబికాగుడి గురించి కూడా, అంబికాలయం గురించి కూడా వస్తుంది. కాబట్టి రేపు ఆలస్యం లేకుండా రండి. రేపు మాత్రం గురువారం కాబట్టి 7 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. విద్యాన పరమ పవిత్రమైన అగ్నిపురాణ కార్యక్రమంలోకి మళ్ళీ మనం స్వాగతం పలుకుతూ, అందులో భాగంగా అమ్మవారి దివ్యానుగ్రహంతో సాగుతున్నటువంటి దేవత ఆలయాలంటే ఏమిటి, విగ్రహాలంటే ఏమిటి, అసలు వాస్తు అంటే ఏమిటి, ఇటువంటి అనేక శాస్త్రాలు అన్నమాట. ఇంతవరకు కేవలం కథాక్రమాలు ఎక్కువ విన్నాం మనం. ఈసారి అలా కాకుండా అసలు సిసలైన సంపూర్ణ శాస్త్ర జ్ఞానాన్ని కూడా వింటున్నారు. మీరందరూ పరమ భాగ్యస్వరూపులు. ఆలయాలలో ఎలాగ విగ్రహాలు ఉండాలి, ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మనం. ఇంకా విగ్రహములకు కూడా శిలలు ఎలా ఉండాలి, ఆ శిలలలో విగ్రహాల రూపాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇవాల్టి నుంచి మళ్ళీ మనం చెప్పుకుందాం. విష్ణు ఆలయం అయితే సాధారణంగా విష్ణువుని ఎప్పుడు చతుర్భుజ విష్ణువుగా చెక్కాలట. 4 చేతులు, ఆ 4 చేతులు మోకాళ్ళ దాకా ఉండే చేతులు అయి ఉండాలి, పొడవు అలా ఉండాలి. ఈ 4 చేతుల్లో శంఖచక్ర గదా పద్మాలు ఉండేలాగా చెక్కాలి. ఇది విష్ణు ఆలయం యొక్క నిర్మాణం. ఇదే చతుర్భుజ కృష్ణుడిని చెక్కితే ఓ 2 చేతుల్లో మురళి, ఓ 2 చేతుల్లో చక్రమును అభయముద్ర కానీ ఉండవచ్చు. విగ్రహములు ఎప్పుడు పురుష విగ్రహములు సరి కొలతలతో ఉండాలి. అంగుళాలు కానీ అడుగులు కానీ, 2 అడుగులో 4 అడుగుల మీద అంగుళాలు పెట్టాల్సి వస్తే 4 అడుగుల 2 అంగుళాలు 4 అడుగుల 4 అంగుళాలు ఇలా మొత్తం మీద సరి వచ్చేలా చూసుకోవాలి. లోపల మరీ వైశాల్యం ఉండకూడదట. గర్భాలయం ఎప్పుడు కూడా మరీ విశాలంగా ఉండకూడదు. అలాగని బొత్తిగా మనిషి కూడా వెళ్ళడానికి వీలైనంత ఇరుగ్గాను ఉండకూడదు. అది మనం చూడవలసింది. చూసారు, ఇప్పుడు ఎక్కువ విశాలం లేదు, అలాగని మనిషి వెళ్ళడానికి వీలు లేకుండా ఇరుకు కాకుండా ఉండాలి. ఎప్పుడు గర్భాలయం బాగా వైశాల్యం ఉంటే అది కొంచెం ప్రమాదం. ఇదే శివాలయం అయితే శివుణ్ణి ఎప్పుడు సాధ్యమైనంత వరకు లింగరూపుడిగానే ప్రతిష్ఠ చెయ్యాలి. శివలింగానికి వామభాగంలో ఉత్తరం వైపున అమ్మవారిని ప్రతిష్ఠ చెయ్యాలి. శివలింగం పానమట్టానికి పైభాగంలోనే ఉండేలా చూసుకోవాలి. అదే శివుడి విగ్రహ ప్రతిష్ఠ చేయదలిస్తే శివుడికి 10 చేతులు 5 తలలు ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక తలకై పెట్టినా పర్వాలేదు, కానీ చేతులు మాత్రం దశహస్తాలు ఉండాలి. చతుర్భుజములు శివుడికి పెట్టకూడదు. ఇంకా అమ్మవార్ల దగ్గరకు వచ్చేసరికి అమ్మవారుల్లో మూర్తి భేదాలు ఉన్నాయి. చండిక, పార్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అంబిక, దుర్గ ఇలాగ. వీటిల్లో 2 భుజములు 4 భుజములు 8 భుజములు 10 భుజములు 18 భుజములు ఇవి అమ్మవార్లకి చేతులు ఉండాలి. సాధారణంగా 2 చేతులున్న అమ్మవారు మనకి అంత పూజారహురాలు కాదట. మినిమం 4 చేతులు ఉండాలి అమ్మవారు ఎక్కడ ప్రతిష్ఠించిన. సరస్వతి ఉంటే చతుర్భుజ, పార్వతీదేవి ఉంటే చతుర్భుజ, ఇలా ఉండేలా చూసుకోవాలి. మహాకాళి ఎప్పుడు 4, 8, 10, 18 భుజాలతో ఉండాలి.
అందులో చండిక అనే పేరుతో ఉండే అమ్మవారు అయితే 8 భుజములతో ఉండాలి. ఆ అమ్మవారు కాలి కింద మహిషాసురుడి విగ్రహం ఉండాలి. ఆ తలకై తెగి పక్కన ఉండాలి. మిగతా శరీరం అంతా దున్నపోతాకారం ఉండాలి. సోలంతో త్రిశూలంతో పొడుస్తూ ఆ రక్తం కిందకు వస్తున్నటువంటి చిహ్నములు విగ్రహంలో చెక్కాలి. ఇది దుర్గకి చండికకి ఉండవలసిన నియమం. ఇదే భద్రకాళి అయితే చేతిలో పుర్రె పుచ్చుకుని ఖడ్గం పుచ్చుకుని 4 భుజాలతో వికటాట్టహాసం చేస్తూ ఉన్నటువంటి అమ్మవారు మెడనిండా కపాలమాలలతో అస్థిమాలలతో ఉండాలి. ఆపై మరొకటి ఏంటంటే, ఒక భిక్షాపాత్ర లాంటి పాత్రలో ఈ పుర్రెలో ఉన్న రక్తాన్ని ఓడిస్తున్నట్టుగా కూడా కనపడచ్చు. లేదా భద్రకాళి మెడనిండా పుర్రెలతో కింద శివుణ్ణి పారవేసి తొక్కేస్తున్నట్టు కనిపించే విగ్రహం కూడా అమ్మవారికి చెక్కచ్చు. ఈ విగ్రహములు కాళీ విగ్రహములు కొంచెం పెద్దవిగా ఉండవలెను. ఇక అంబిక అనే పేరుతో ఆలయం కడితే, అంటే విగ్రహం, దానికి 8 చేతులు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ విషయం అగ్నిపురాణం కూడా సుస్పష్టంగా చెప్పేసింది. అష్టభుజాలతో ఉండాలి అమ్మవారు. ఆవిడ ఎలా ఉండాలట? దివ్యశ్రగం బరాలేప రత్నాభరణ భూషిత, మెడలో దండ ఉండాలి అంబికకి. సింహం మీద కూర్చోవాలి. అసలు అమ్మవార్ల విగ్రహాలు ఏవి పులి మీద కూర్చోకూడదు, గుర్తుపెట్టుకోండి, అది పొరపాటు. ఎప్పుడు అమ్మవారి విగ్రహాలు సింహవాహనం మీదే ఉండాలి. ఇంట్లో కూడా పూజకి పనికిరావు పులి ఉంటే అలా పక్కన పెట్టుకోవడానికే తప్ప, పూజకి పనికిరావాలి అంటే మనం పూజ చెయ్యాలంటే మందిరంలో అది తప్పక సింహమే ఉండాలి. మహాతపశక్తి ఉన్నవాడు తప్ప, లేకపోతే సామాన్యుడు పులి మీద ఉన్న అమ్మవారిని పూజిస్తే దానివల్ల శుభాలు ఎక్కువ పొందలేడు, మనశ్శాంతి పోతుంది అంటే దానివల్ల. అందువల్ల సింహవాహనం మీద ఉండాలి. దివ్యశ్రక్ అంటే దేవపుష్పములతో తయారు చేసిన మాల ధరించినట్టుగా ఉండాలి విగ్రహం. ఆలేప అమ్మవారికి ఒళ్ళంతా గంధం పూయాలి. రత్నాభరణ భూషితి అయిన అమ్మవారిని చెక్కాలి. సాయుధాష్టమహాభుజ అంటే 8 భుజములతో ఉన్నటువంటి అమ్మవారినే చెక్కాలి. అంబిక అని పేరు వస్తే చాలు, 8 భుజాలు ఉండాలి. చేతుల్లో ఏమేమి ఉండాలి? ధనుః శూలేషు చర్మాసి శంఖ చక్ర గదాధర సిద్ధచారణ గంధర్వైరప్సర కిన్నరో రగై. ఒక చేతిలో ధనుస్సు ఉండాలి. ఏముండాలో చేతిలో ధనుస్సు. మరో దాంట్లో సోలం ఉండాలి, త్రిశూలం. మరో దాంట్లో చర్మ అంటే డాలు, కత్తితో యుద్ధం చేసేటప్పుడు డాలు అడ్డం పెట్టుకుంటూ ఉంటారు కదా, అది ఉండాలి. తర్వాత ఇషు, ఓ దాంట్లో బాణములు ఉండాలి. ధనుహు అంటే ధనుస్సు, సోల అంటే త్రిశూలం, ఇషు అంటే బాణం. బాణం పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్ల చేత్తో పట్టుకోవాలన్నమాట. చర్మ అంటే డాలు, అసి కత్తి ఉండాలో చేతిలో, శంఖ ఉండాలో చేతిలో, చక్ర ఓ చేతిలో చక్రం ఉండాలి, గద మరో దాంట్లో గద, ఇవి ధరించాలి. ఆ అమ్మవారిని అప్సరసులు మొదలైన వాళ్ళు కీర్తిస్తూ ఉండగా ఇలాంటి రూపంతో దర్శనమిస్తుంది. కాబట్టి ఈ విగ్రహానికి ఇలా ఉండాలి. ఈ విగ్రహములను, అమ్మవారి విగ్రహాలను పూజించేటప్పుడు దుర్గాదేవి కానీ అంబికాదేవి కానీ పాదాల సన్నిధిలో కానీ ఎదురుగుండా మండపంలో కానీ శ్రీచక్రం ఉండాలి. శ్రీచక్రం లేని అమ్మవారు కొంచెం ఆగ్రహోద గుర్రాలై ఉంటుంది. ఆగ్రహం మనం భరించలేము. ఒకరి రూపం చల్లార్చడానికి తగిన జపం చేయడం కష్టం కనుక శ్రీచక్రం పెట్టి కుంకుమ పూజ చేస్తే అమ్మవారు ప్రశాంతవదనంతో ఉంటుంది. ఈ శ్రీచక్ర ఆవరణలో మళ్ళీ ఏం చేయమన్నాడు? ఇక్కడ వరుసగా 32 వేపుల కొన్ని శక్తి దేవతలు ఉంటారు. అటువంటి అనంగ కుసుమ, అనంగ మేఖల వంటి శక్తి దేవతల్ని రోజు ఆవాహన చేసి పూజ చెయ్యాలి. ఎప్పుడు అమ్మవారి యొక్క ఆలయంలో ధూపం, నిత్యం దీపం కొత్తగా వెలిగించవలసిందే. అఖండ దీపం ఉన్నప్పటికీ కూడా ఏ రోజుకి ఆ రోజు దీపారాధన చేయాలి. కొండెక్కిపోతే మళ్ళీ మర్నాడు కొత్త ఒత్తి వేసి వెలిగించాలి. అమ్మవారు నిత్య ధూపప్రియ. అందులో అమ్మవారికి శుక్రవారము శరన్నవరాత్రుల్లో తలుపు మూసేసి కాసేపు గుప్పుమని పొగ పెట్టేసి బాగా ధూపు స్టిక్స్ కానీ అగరత్తులు కానీ వెలిగించి బాగా పొగొచ్చాక అప్పుడు తలుపు తీస్తే ఆ అలంకారానంతరం ఆ పొగలో క్రమంగా అదృశ్యమవుతున్న పొగలో అమ్మవారి దర్శనం చేయటం చాలా ఉత్తమమాట. అలా అమ్మవారికి బాగా పొగ పెట్టి ఆ పొగలో పొగ పెట్టడం అంటే ఈ తాటాకులు పొగాను, ఏతాకులు పొగాను, వేపాకులు పొగాను కాదు, ధూపం అగరువత్తుల ధూపం పెట్టి ఆ ధూపంలో అమ్మవారిని దర్శనం చేస్తే తదే ఐశ్వర్యం. అప్పటి నుంచి పదవి ఐశ్వర్యం రెండూ వస్తాయి. ముందు పదవి వస్తుంది, తర్వాత సంపద వస్తుంది.
కాబట్టి అమ్మవారికి ఇది ఒక నియమం. అమ్మవార్లకి ఎప్పుడూ కూడా ప్రతి మాసములో పిండి వంటల నైవేద్యం కానీ నిత్య నైవేద్యాలు కానీ పెట్టమన్నాడు. అది దేవీ భాగవతంలో ఉన్నది, అగ్నిపురాణంలో ఉన్నది, దాన్నే మేము మీకు అందరికీ పాంప్లెట్ రూపంలో వేసింది. అదే దానికి ఒక నియమం చెప్పాడు. వరుసగా పాడ్యము నుంచి 15 రోజుల పాటు రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టు. పాడ్యము నాడు ఆవు నెయ్యిట అమ్మవారికి, విదియనాడు పంచదార, తదియనాడు పాలు, ఇవన్నీ నైవేద్యం. అభిషేకం కూడా చేయొచ్చు వీలుంటే, కానీ విగ్రహాలకు రోజు అభిషేకాలు చేయలేరు కాబట్టి నైవేద్యం పెడితే చాలు. చవితి నాడు అప్పాలు. అప్పాలంటే ఈ బొంబాయి రవ్వతోటి చక్క సత్యనారాయణ ప్రసాదం కింద చేసి దాన్ని వేయించి అప్పాలన్నమాట. నైవేద్యం పెట్టిన తర్వాత మనం కూడా ప్రసాదం తినాలి. ఊరికే అర్చక స్వామి ఒక్కరే కాకుండా భక్తులు కూడా తలకు అప్పం తినాలి. పంచమి నాడు అరటిపళ్ళు, షష్ఠి నాడు తేనె, సప్తమి నాడు బెల్లం, అష్టమి నాడు జీడిపప్పు, నవమి నాడు పేలాలు, దశమి నాడు నువ్వులు. ఇవి కాకుండా ఏకాదశి నాడు అమ్మవారికి పెసరపప్పుతో తయారు చేయబడినటువంటి పిండి వంటలు, అంటే పెసరపప్పుని మెత్తగా చేసి జంతికల కిందో చేగోడీల కిందో తయారు చేసి ఆ రకమైన పిండి వంట తయారు చేయటం, పెసర పిండి వంట. ఏదైనా పిండి వంట అన్నాం కదానండి, మళ్ళీ ఓ గారెలు బూరెలు టైపులో కాకుండా, బజ్జీలు టైపులో కాకుండా, జంతికలు మొదలైనటువంటి నిలవు ఉండేటటువంటి వంటకం పెసర పప్పుతో తయారు చేయాలి. ద్వాదశి నాడు శనగపప్పుతో తయారు చేయబడిన అవి జంతికలు కానీ చేగోడీలు కానీ అవి కానీ ఇవి కానీ మొత్తం మీద ఏదో ఆకారం వచ్చేలా తయారు చేయమన్నాడు శనగపప్పుతో ద్వాదశి నాడు. త్రయోదశి నాడు బెల్లంతో తయారు చేయబడినటువంటి మిఠాయి, బూందీ కానీ, లడ్డూలు కానీ ఏవో ఒకటి, బెల్లం, పంచదార లడ్డూలు పనికిరావు. చతుర్దశి నాడు కేవలం పంచదారతో తయారు చేసినటువంటి లడ్డూలు నైవేద్యం పెట్టాలి. పూర్ణిమ లేక అమావాస్య నాడు నువ్వులు, చిమ్మిలి ఇలాంటి వాటితో ఉన్న తీపి పదార్థం నైవేద్యం. ఇక అన్నాలు కూడా మనం యథాశక్తిగా చేయవచ్చు. అమ్మవారి ఆలయాల్లో ఈ నివేదనలు జరిగితే ఆ అమ్మవారు భూమండలం ఉన్నంతకాలం ఉండి ప్రజల్ని ఆనంద పెడుతుంది, కోరికలు తీరుస్తుంది. ఒకవేళ ఇవి జరగకపోయినా ఏదో నిత్యధూపదీప నైవేద్యాలు జరిగినా అమ్మవారు రక్షిస్తుంది. కానీ శాస్త్ర ప్రకారం జరిగితే శక్తి పెరుగుతుంది అమ్మకి, అమ్మవారు అందులోంచి ఎటు పోదట. అందుకే భక్తులు జాగ్రత్తగా అనుష్ఠానం చేస్తారు. దీనివల్ల చాలా లాభం. ఇంకో రహస్యం చెప్పమన్నారండి, అసలు జపం చేసేటప్పుడు కూడా మనం ఇంట్లో కూర్చుని చేసే జపం ఒకసారి చేస్తే ఒక మంత్రం ఫలితం ఒక్కసారి వస్తుంది. అదే ఇలాంటి దివ్యాలయాల్లోనో పీఠాల్లోనో కూర్చుని జపం చేస్తే అది 1కి 1000 ఫలితం ఇస్తుంది అన్నాడు. 1కి 1000 ఏ బాల మంత్రమో, పంచదశి మంత్రమో, చండీ మంత్రమో, ఇంకేవో మంత్రాలు ఉంటాయి కదా, ఈ మంత్రాలన్నీ చక్కగా అమ్మవారి సన్నిధానంలో పీఠంలో కూర్చుని చేస్తూ ఉంటే మనకు అవకాశం ఉన్నప్పుడు భక్తితో ఏకేన సహస్ర ఫలం లభేత్, ఒకసారి ఆ అమ్మవారి మంత్రం చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని ఒకసారి అన్నాం, అది 1000 సార్లు అంటే వచ్చే ఫలితం వస్తుంది. ఫలితం వస్తుంది కదా అని మనం మళ్ళీ 1000 మానేమని కాదు, 100 లక్షలు మళ్ళీ చేయవలసిందే. కాకపోతే 15 లక్షలు చేస్తే 15 లక్షలు ఇంటూ మళ్ళీ 1000 చేయండి. 100 15 లక్షలు అంటే అంతా ఆలోచించండి, 1.5 అన్నమాట లక్షలు, 1.25 కోటి ఫలితం వస్తుంది. ఇంకా ఆ ఫలితానికి మనం ఏ లోకానికి కడతామో ఆలోచించండి ఒకసారి. దీక్ష యోగం, అదృష్టవంతులు అలా చేయగలుగుతారు. మాటలేంటి, మంత్రజపం మహాభక్తి లేకపోతే అంత తేలిక చేయటువంటి ఆ దీక్ష కూడా శిష్యులకి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు చేయగలరని నమ్మకుంటే తప్ప ఎవడికి పెడితే వాడిని రోడ్డు మీద పోయేవాడిని మీరు చేయండి, మీరు చేయండి అంటే చేయగలరా? చేయలేడు. ఇప్పుడు విషం తాగమని శివుడికి అప్పగించారు దేవతలు. ఏ ఇంకోటి ఎవడికైనా ఇవ్వచ్చుగా, చస్తారు ఇంకోటి ఎవడన్నా ఆ విషం తాగితే, ఆయన ఒక్కడే లోకాన్ని రక్షించగలడు ఆ విషం తాగి. అలాగే మంత్రానుష్ఠానం కూడా భక్తులు మొండిగా చేస్తారనుకున్న వాళ్ళకే ఇస్తారు, దేనికంటే వీళ్ళు అంత శివతత్వాన్ని పొందగలుగుతారు గనక. కాబట్టి ఇవన్నీ వారి వారి అదృష్టాలను బట్టి వాళ్ళకి సాగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆలయాలలో ఉన్న విగ్రహములను కూడా శాస్త్ర ప్రకారం పూజ చేయడం చాలా ఉత్తమోత్తమం. తెలియకపోతే తెలుసుకుని చేయటం చాలా మంచిది. సులభం అన్నిటికంటే ఏమిటంటే శక్తినిచ్చేది కూడా భక్తి మార్గం. మన వాళ్ళందరూ భక్తితో చేస్తున్నారు, అదే మనకు కావాలి. ఇంకెంతకంటే ఏం కావాలి, నేను పదే పదే మీకు ఇంక నేను చెప్పక్కర్లా. నవగ్రహములు ఉన్న శివాలయము యొక్క గొప్పతనం ఇంకంతా ఇంత కాదు. ఆ ఆలయములో మనం
శివుణ్ణి దర్శనం చేసుకోవడం. గరుడ వాహనము ఎదురుగుండా ఉన్నటువంటి విష్ణువాలయం, ఇవి చాలా గొప్ప ఆలయాలన్నమాట. విష్ణువాలయంలో గరుడ వాహనం ఉండాలి ఎదురుగుండా, శివాలయంలో నవగ్రహాలు ఉండాలి. ఇటువంటి ఆలయములు చాలా అద్భుతమైనటువంటి శక్తిని, దివ్యశక్తిని, ఆనందాన్ని మానవులకి ప్రసాదిస్తాయి. ఇక ఇప్పుడు వాస్తు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నగరాది వాస్తు నిరూపణం. మీకు నిన్న చెప్పుకున్నాక ఒక మహాభూతాన్ని భూమిలో పాతిపెట్టారు, అదే వాస్తు భూతం. అది దాని ప్రీతి కోసం చెయ్యాలి. నగరం, గ్రామం, దుర్గం, వీటిల్లో ఇళ్ళు కట్టుకునే ముందు సాధ్యమైనంత వరకు వీధులు వంకర టింకర్ లేకుండా ఉండేందుకు ముందు ప్రణాళిక వేయాలట. అస్తవ్యస్తంగా ఇవాళ ఇళ్ళు పెరిగిపోతున్నాయి కానండి, పూర్వం పకడ్బందీ ప్రణాళిక వేసేవారట. నగరం కట్టాలంటే ఓ ప్లాన్ అన్నమాట. కొత్తగా ప్లాట్లు వేసేవాళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా 200 గజాలు 300 గజాలు ఒక్కొక్క ప్లాట్ వేసి విశాలంగా రోడ్లు కూడా మరీ వంకర టింకర్ లేకుండా చూసి అన్ని వైపులో కూడా వాస్తు ప్రకారం ముందు ప్లాట్లు వేస్తున్నారు. అప్పుడు ఇల్లు కట్టుకుంటే కాలనీ ఒక విధానంతో అభివృద్ధి అవుతుంది. ఎందుకో తెలియదు కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలోనూ తురకల కాలంలోనూ కొంత మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చినప్పుడు మధ్యలో నగరాల్లో చాలా విధానాలు మారిపోయాయి. అందుకే కలియుగంలో ఒక విషయం చెప్పాడు, 100,000 జనాభా దాటిపోయిన నగరమునకు వాస్తు గురించి ఎక్కువ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి మరీ ఎక్కువ పిక్కొక్కర్ల. ఎప్పుడు శాస్త్రం చాలా గొప్పది, జ్యోతిషం, వాస్తు, ఇవన్నీ అన్ని శాస్త్రాలే. అర్చన ఒక శాస్త్రం. ఈ శాస్త్రములన్నీ చాలా గొప్పవి. మనం తొందరపడిపోయి ఈ నాస్తికవాదంతో జ్యోతిష్ శాస్త్రం లేదు, వాస్తు శాస్త్రం లేదు, అర్చనా శాస్త్రం లేదు, లేకపోతే కళాశాస్త్రం లేదనంటే అది మహాపాపం. కాకపోతే దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుని సక్రమంగా ఉపయోగిస్తే మనం సుఖపడతాం. గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి అర్చన జరిగినా మనకి ఫలితం రాకపోవడానికి కారణం ఏదో చిన్న లోపం, మన యోగం అది అంతే. కానీ అర్చనలో ఎప్పుడూ లోపం లేదు, దేవుళ్ళలో లోపం లేదు. అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. అలా చెబుతూ ఉంటే ఒక్కోసారి మానసికంగా పాపం అంటే ఎక్కువ జ్ఞానం లేని భక్తులకు దుఃఖం కలగచ్చు. పర్వాలేదు, తల్లి బుగ్గకిల్లి తాగింపదా ఉగ్గు అన్నారు. చిన్నపిల్లాడు పాలు తాగను చచ్చిపోతానంటాడు, అప్పుడు ఏం చేస్తుంది తల్లి, తాగుతావా లేదా అని నెత్తి మీద అలా ఓ మొట్టిగా మొట్టి ఇలా బొగ్గగిల్లి ఉగ్గు తాగిస్తాం. అలాగే గురువులు కూడా అప్పుడప్పుడు కాస్తంత మరి మీరంతా చిన్నపిల్లలు కనుక నెత్తి మీద ఒక డెప్పు మీద లాగొట్టి సరైన మార్గంలో పెడుతూ ఉంటారు. అలా పెట్టడం కోసం చెప్పడం తప్పు కాదు. అలా చెప్తే మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తే అంతకంటే అజ్ఞానం లేదు. నన్ను ఎవడు చంపగలడు నమోహం, నన్ను చంపగలిగేది ఎప్పటికైనా అమ్మవారు తప్ప ఎవడు మానవమత్తుడు ఏం చేయలేడు. ఎందుకంటే ఏం చేసినా అమ్మే చేయాలి. ఆ భయము అదేమీ లేదు. ఒక్కోసారి అందరూ అంటారు ఏం నిర్భయంగా చెబుతారండి మన ధర్మం గురించి, ఏకి బారీగలుగుతారు ఇతర మతాల గురించి అంటే, నాకు అమ్మవారి మీద నమ్మకం, నేను ధర్మ ప్రచారం చేస్తున్నాను, నా ధర్మాన్ని, నా జగన్మాతని, నా పురాణాలని చాటుతున్నాను, నాకేం భయం, నేను నిర్భయం, మేము సన్యాసి జీవితం గడిపేవాళ్ళం, పైకిలా కనపడుతున్నా మాకేమీ లేవు, హాయిగా సుఖంగా ఉంటాం. ఆత్మస్థైర్యం కలిగిన వాడిని ఈ సృష్టి అంతా తల్లకిందులైనా ఏమీ చేయలేదు. శ్రీకృష్ణుడిని చంపడానికి, బంధించడానికి దుర్యోధనాదులు ఎన్నో ప్రణాళికలు వేశారు, ఏం చేయగలిగారు అయన్ని, అలాగే ఉంటుంది. కాకపోతే మీలాంటి వాళ్ళకి కొంతమందికి అయ్యో అయ్యో అని కొంచెం బెంగ వస్తుంది, గురువుగారికి ఏమన్నా అవుతుందేమో అని. ఆ బెంగ మీకు అక్కర్లా, మీ ఇంతమంది శిష్యులంతా జయ విజయుల్లాగా ఆంజనేయుడు ఒకడు, గరుత్మంతుడు ఒకడు ఇలా కూర్చునుంటే ఈ గురువుగారి దాకా ఎవడు రాగలుగుతాడు వాడు మొహం అంచేది. మీకు మీరే తప్పట్టు కొట్టుకోండి సరే, బాదుకోండి. ఇప్పుడు నగరంలో ఎందుకు చెప్తున్నానంటే వాస్తుని సక్రమంగా ఎలా నిరూపించుకుని ఏ చేస్తే లాభమో చెప్పాడు. అసలు ఇల్లు కట్టుకునే ముందు స్థలముని చతురస్రాకారము, దీర్ఘచతురస్రాకారంగా విభజించు. నగరంలో ఉండే సమస్త వాస్తు పిశాచ దోషం మన మీద పడకుండా ఉండడానికి వాస్తుదేవత పూజ చేసుకోవాలి. తూర్పు ముఖం వైపు ముందు పూజ మొదలెట్టాలట. ఇక్కడ ఒక విషయం ఉంది, స్థలం తూర్పు ఉంటే మంచిదా, పడమర వైపు రోడ్డు ఉంటే మంచిదా, ఉత్తరం ఉంటే మంచిదా, దక్షిణం ఉంటే మంచిదా అని రకరకాల అనుమానాలు. ఏ వైపు రోడ్డు అయినా మనిషికి పనికొస్తుంది, కాకపోతే వారి పేరుల్ని బట్టి పనికొస్తుంది. ఒక్కొక్కడికి తూర్పు వచ్చి వస్తుంది, ఒక్కొక్కడికి పడమర. అందరికీ ఒకటే కాదు, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు. దక్షిణ ద్వార రహిత వర్ధమానా శుభప్రద ధనప్రద అని. దక్షిణం వైపు తలుపు లేకుండా ఉంటే పెద్ద బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళకి, చిన్న బిల్డింగులు కాదు, అటువంటి వాడికి దక్షిణం వైపు తలుపు లేకుండా ఉంటే అటువంటి ఇంటిని వర్ధమాన గృహము అంటారు.
అది డబ్బు పెంచుతుంది. దక్షిణం వైపు తలుపు ఉండకూడదు. దక్షిణం వైపు మాత్రమే రోడ్డు ఉంది అనుకుందాం. ఏ అదృష్టమో బాగుంది. రేపొద్దున మన భక్తులు ఎవరో స్థలం కొనుక్కున్నారు, కానీ దానికి దక్షిణమే రోడ్డు ఉంది, ఇల్లు కట్టాలి. దక్షిణం వైపు ఏమో తలుపు ఉంటే దోషం అంటున్నారండి, తలుపు లేకుండా ఉంటే డబ్బు ఇస్తుంది అంటున్నారు కదండి. అయితే తలుపు పెట్టుకోవడం మానేసి ఆకాశంలో రోజు హెలికాప్టర్ మీద దిగాలా అని. రోజు హెలికాప్టర్ మీద దిగితే మళ్ళీ హెలికాప్టర్ దేనికన్నా గుద్దుకుంటే ప్రమాదం కదా. అంత డబ్బు ఉంటే ఈ దక్షిణం వైపు ఎందుకు కొనుక్కుంటాం? దక్షిణం వైపు అన్నాడు కానీ ఆగ్నేయం అని అల్ల అక్కడ, అది గుర్తుపెట్టుకోండి. అంచేత దక్షిణం వైపు రోడ్డు ఉన్నవాడు ఆగ్నేయంలో సింహద్వారం పెట్టుకోవాలి, గేటు పెట్టుకోవాలి. ఒక ఇల్లు స్థలం ఏదో 10 అడుగులు ఉందనుకుందాం దక్షిణం వైపు. ఆ 10 అడుగుల్లో సగం చెయ్యండి, 5 అడుగులు. 5 అడుగుల నుంచి తూర్పు వైపుకు వెళ్లే మార్గమును ఆగ్నేయం అంటారు. అప్పుడు ఆగ్నేయంలో మనం తలుపు పెట్టుకుంటే, గేటు పెట్టుకుంటే ఆ ఇల్లు శుభప్రదమే అవుతుంది. అటువంటిప్పుడు ఇంటికి శ్రీ అని కానీ ష అనే అక్షరాలతో కానీ వచ్చేలా పెట్టుకుంటే, శ్రీకరి నిలయం, శ్రీ విద్యా నిలయం ఇలా పెట్టుకుంటే, అలాగే సి అనే అక్షరంతో ఏదో సీతాంశురేఖ అనే పేరుతోటో, లేదా సీతా నిలయమను దంచంలో, షకారంలో అయితే షిమోగా ఇలాంటి అక్షరాలు వచ్చేలాగా పెట్టుకుంటే ఆ ఇంటికి శుభం అన్నమాట. తూర్పు వైపు తలుపు ఉంటే అది కొంతమందికి అచ్చు వస్తుంది. వారి వారి నక్షత్రాలు, వాళ్ళ జన్మలగ్నాలు, వాటిని బట్టి గురువుని అడిగి తెలుసుకుని ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే ఉత్తరం వైపు కూడా ఆ వ్యక్తుల యొక్క నక్షత్ర నామాలను బట్టి కలిసి వస్తాయి, అందరికీ ఒకటే కాదనమాట. పడమర వైపు తలుపు పెట్టుకోవాల్సి వస్తే వాయువ్యంలోకి వచ్చేలా పెట్టుకోమన్నారు. దాన్ని మధ్యలో కానీ వాయువ్యంలో కానీ, నైరుతిని మాత్రం సర్వదా విడిచిపెట్టుము. నైరుతిలో తలుపు ఉంటే అది ఏదో రకంగా దుఃఖమును శత్రువుల్ని పెంచుతుంది. ఇంటిలో ప్రవేశించే ముందు, గృహం కట్టే ముందు వాస్తుదేవత పూజ చెయ్యాలి. ఆ వాస్తుదేవతల్లో ఎవరెవరు ఉంటారో చెప్పారు ఇక్కడ. శాంతాయశోవతి కాంత విశాల ప్రాణవాహిని సతీ వసుమతి నంద సుభద్రాథ మనోరమ ఉత్తరాద్యాదశాన్యాశ్చేకాశీత్ర్యంఘికారిక. శాంత యశోవతి కాంత విశాల ప్రాణవాహిని సతీ వసుమతి నంద సుభద్ర మనోరమ, మొత్తం 10 నాడులున్నాయి. ఈ నాడీ దేవతలు ఇళ్లల్లో ఉంటారు. వీళ్ళని పూజించాలి రోజు. వీళ్ళని పూజించిన తర్వాత వీళ్ళంతా తూర్పు వైపు ఉంటారు. తూర్పు వైపు ఉండే దేవతలు, ఇంటికి తూర్పు వైపున ఈ దేవతల్ని పూజిస్తే మన గృహంలో వాస్తు దోషం లేకుండా చేసి మనల్ని అనుగ్రహిస్తారు. ఇంకా హరిణి, సుప్రభ, లక్ష్మి, విభూతి, విమల, ప్రియ, జయ, జ్వాల, విశోక వీళ్ళు ఉత్తరం వైపు ఉండి రక్షిస్తారు. ఇక ఈశ, ఘన, జయ, శక్ర, అర్క, సత్య, భృశ, వ్యోమదేవతలు వీళ్ళు 8 మంది మనకి పడమర నుంచి రక్షిస్తారు. అగ్ని, పూష, వితథ, సోమ, కృతాంత, గంధర్వ, భృంగ, మృగు వీళ్ళు దక్షిణం వైపు ఉండి రక్షిస్తారు. ఈ 4 దిక్కుల్లో శాస్త్రజ్ఞానం తెలిసిన వాళ్ళు వీళ్ళని ఆవాహన చేసి గృహప్రవేశ సమయంలో పూజ చెయ్యాలి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అకాల మరణాలు కానీ, ఇంట్లో దిగిన వెంటనే గందరగోళాలు కానీ, యుద్ధాలు కానీ ఇవేమీ లేకుండా సుఖంగా ఉండగలుగుతాడు. ఇంక ఇది కాకుండా పితృదేవతలు, ద్వారపాలకులు, సుగ్రీవులు, పుష్పదంతులు, వరుణులు, దైత్య, శోషయక్ష్మ అనే అష్టక దేవతలు వీళ్ళు పశ్చిమం వైపున రోగాలను కలిగిస్తారట. పడమర నుంచి మనకి రోగాలు రాకుండా వీళ్ళని పూజించాలి. రోగ, అహి, ముఖ్య, భల్లాట, సోమ, శైల, అదితి, దితి వీళ్ళు ఉత్తరం వైపు నుంచి పాము భయాలు, జర్రులు భయాలు వచ్చేలా చేస్తారు. ఇళ్లలో కొంతమంది కట్టుకున్నాక ఏంటో అస్తమాటు పాములు వస్తాయి, అస్తమాటు జర్రులు వస్తూ ఉంటాయి. ఇదిగో దానికి 8 మంది దేవతల్ని ఉత్తరం వైపు పూజించాలి. ఇక వాస్తుమండలం మధ్యలో 9 పదాలు రాసి దాని మీద బ్రహ్మని, ఇతర దేవతల్ని పూజించాలి.
వీళ్ళేమిటి అంటే పైనుంచి పిడుగులు పడ్డం కానీ ఇళ్లల్లో, లేకపోతే హఠాత్తుగా వర్షాల వల్ల ఇళ్ళు మునిగిపోవడం కానీ లేకుండా చేస్తారన్నమాట. ఈ రకంగా వాస్తుదేవత పూజ చేయడం చాలా మంచిది. వాస్తు యాగం కూడా చెయ్యాలి ఇంట్లో. ఇవాళ చాలామంది అగ్నిహోత్రాన్ని వెలిగించడంలా దానివల్ల అగ్ని ప్రమాదం వచ్చే ప్రమాదం ఉంది, లేదా గ్యాస్ సిలిండర్లు పేలవచ్చు, తరచుగా భోజనానికైనా ఇబ్బంది రావచ్చు. ఏదో ఒక ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ వాస్తు హోమం కూడా చెయ్యాలి. ఇంకా మండలం బయట ఈశానాది కోణాలలో చెరకి, స్కంద, విదారి, వికట, పూతన, జంభ, పాప, పిలిపిచ్చ, వీళ్ళని బాలగ్రహములు అంటారు. ఇళ్లల్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలకు రోగాలు వచ్చేలా చేస్తారట. కొంతమంది గృహప్రవేశమైన వెంటనే ఇళ్లలో పిల్లలకి మోషన్లు, రోగాలు, చదవరు, గొడవ, గందరగోళం వస్తాయి. ఈ బాలగ్రహ దేవతల్ని కూడా ఇళ్లలో ఈ గృహప్రవేశంలో పూజిస్తే వాళ్ళు మనకు శుభం కలిగిస్తారు. ఇళ్లల్లో ఎప్పుడూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇంచుమించుగా సింహద్వారములకు వచ్చే ఎత్తులో కట్టడం చాలా ఉత్తమోత్తమం అని చెప్పారు. ఒక ఇంటికి సింహద్వారం ఉంది కదా, ప్రధాన సింహ ప్రధాన ద్వారాన్ని సింహద్వారం అంటారు.